ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం ధుమ్ దుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి 2022 ఫిబ్రవరి నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో కుంభరాశికి చెందిన జాతకులకి 2022 ఫిబ్రవరి నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, వృశ్చికంలో కేతువు, ధనస్సులో కుజశుక్రులు, మకరంలో రవిశనులు బుధులు, అలాగే కుంభంలో గురుడు, అలాగే వృషభంలో రాహువు సంచారం చేస్తున్నాడు. అలాగే చంద్రుడు మకర రాశి నుంచి ఈ సంవత్సరం ఈ నెల అంతా కూడా ప్రతి రాశిలోని ఆయన సంచారం చేసుకుంటూ మళ్ళీ మకర రాశి వరకు ఆయన ఈ ఫిబ్రవరి నెల అంతా మకర రాశితో ప్రారంభమై మళ్ళీ మకర రాశి వరకు మార్చి 1వ తేదీ వచ్చేటప్పటికి మళ్ళీ మకర రాశి వరకు ఆయన ప్రయాణం చేస్తాడు. అలాగే ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 10:28 బుధుడు వక్రత యాగాన్ని పొందుతాడు. అలాగే ఫిబ్రవరి 27వ తేదీన మధ్యాహ్నం 3:49 కుజుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే ఫిబ్రవరి 27వ తేదీన 10:17 శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని, ఫిబ్రవరి నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే, ఈ కుంభరాశికి చెందిన జాతకులకి గత కొంతకాలంగా వీళ్ళకి ఏలినాటి శని అనేది వీళ్ళని వేధించుకు తింటూ ఉంది. అయినప్పటికీ 20వ తేదీన గురుడు ఆయన రాశిలోకి ప్రవేశం చేశాడు. ఈ రాశిలోకి ప్రవేశం చేయటం వాటితో ఆ గురుని యొక్క ప్రభావం కొంచెం మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆల్మోస్ట్గా జనవరి 3rd week ఆ ప్రాంతం నుంచి ఈ గుడి యొక్క ప్రభావం ప్రారంభమవుతుంది. ఈ గుడి యొక్క ప్రభావం ప్రారంభం అవడంతో ఖచ్చితంగా ఎప్పుడైతే మీకు గురుడి యొక్క ప్రభావం ప్రారంభమైందో ఖచ్చితంగా మీకు ఈ కుంభరాశి వాళ్ళకి మీకు ఎన్ని సమస్యలున్నా, ఏలినాటి శని ప్రభావం ఉన్నా ఖచ్చితంగా ఒక రిలీఫ్ అనేది ఏర్పడుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ఏ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ గురుడు రాశిలోకి ప్రవేశం చేయటం వల్ల, గురుడు 1 సంవత్సరం కాలం పాటు ఆ గురుడు ఆ రాశిలో ఉంటాడు కాబట్టి 20 నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం 2022 20వ తేదీ వరకు ఆయన కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఒక రకమైన రిలీఫ్ అనేది ఏర్పడుతుంది. గతంలో మీరు ఎన్ని సమస్యలైనా బాధపడి ఉండొచ్చు, ఎన్ని ఆరోగ్య సమస్యలతో అయినా మీరు బాధపడి ఉండొచ్చు, వాటిలన్నింటికి కూడా ఇక నుంచి మీకు ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులకి మరి గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మరి ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం చాలా బాగుంటుంది. గతంలో జనవరితో పోల్చుకుంటే ఈ ఫిబ్రవరి నెలలో ఈ కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. మీరు గతంలో జనవరిలో కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడి ఉండొచ్చు. ఈ ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడటంతో మీరు కొంచెం డిప్రెషన్కు లోనయ్యి ఉండొచ్చు. అవన్నీ ఆ సమస్యలన్నీ కూడా ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు మబ్బులు వీడినట్టు విడిపోతాయన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వస్త్ర ద్రవ్య లాభాలు కూడా వీళ్ళకి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ వస్త్ర ద్రవ్య లాభాలు కూడా ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతాయి. అలాగే సంతోషం అంటే సమస్యలు ఒక్కొక్కటిగా మీకు విడిపోవడంతో ఆటోమేటిక్గా మీలో తెలియని ఒక ఉత్సాహము, మీలో తెలియని ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ ఆత్మవిశ్వాసంతో మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా మీరు అడుగులు ముందుకు వేస్తారు. మరింత వేగంగా మీరు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవటం వల్ల ఖచ్చితంగా ఈ రాశి జాతకులకి చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు ప్రయత్నించిన ప్రతి కార్యం కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.
ఏ కార్యక్రమాలైనా, మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా, వ్యాపారాల కోసం ప్రయత్నం చేసినా, కీర్తి ప్రతిష్టల గురించి ప్రయత్నాలు చేసినా, వివాహాల కోసం ప్రయత్నాలు చేసినా, లేకపోతే ఇతరత్ర చదువుల కోసం ప్రయత్నాలు చేసినా, ఇలాగా దేనికోసం ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మీ ప్రయత్నాలన్నీ కూడా ఒక క్రమశిక్షణవంతంగా సానుకూలమైన వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయో, ఆటోమేటిక్గా మీ ధైర్యం పెరిగిపోతుంది, మీ ధైర్యం పదింతలు పెరిగిపోతుంది, గతంలో ఉన్న డిప్రెషన్ అంతా కూడా పోయి మీరు పదింతల ఉత్సాహంతో సంతోషంతో మీరు అడుగులు ముందుకు వేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మరి ఈ డబ్బు సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే, ఈ డబ్బు సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి మాసాంతం నుంచి వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అంటే లావాదేవీలు అంటే డబ్బు అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ, వడ్డీ వ్యాపారాలు చేయడం కానీ, ఇతరత్ర ఫైనాన్స్కి సంబంధించిన వ్యవహారాల్లో, ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో చేసేవాళ్ళు ఎవరైనా సరే, ఆ బిజినెస్లు కానీ ఆ ఉద్యోగాలు కానీ చేసేవాళ్ళు ఎవరైనా సరే, ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెల మాసాంతం నుంచి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా వాళ్ళకి రాబడి ఉంటుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు మరి ఖచ్చితంగా కూడా మరి మిగతా వాళ్ళకి ఎలాగుంటుందన్న విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఖచ్చితంగా కళారంగాల్లో ఉండే వాళ్ళకి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు ఏం సందేహం లేదు, మీరు ఆత్మవిశ్వాసంతో మీకు గతంతో పోల్చుకుంటే ఈ నెలలో మరింత ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆత్మవిశ్వాసంతో మీరు మరిన్ని ప్రయత్నాలు చేస్తారు, ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవడం వల్ల ఖచ్చితంగా కూడా మీ పేరు ప్రతిష్టలు లేకపోతే మీకు వచ్చే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దానివల్ల మీరు మరింత ఉత్సాహంగా అడుగులు ముందుకు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి, రాశి నుంచి చతుర్థంలో అంటే వృషభంలో రాహు ఉన్నాడు కాబట్టి, మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీరు వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేయించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా కూడా మరి వ్యయ స్థానంలో శని ఉన్నాడు, అలాగే ఏనాడు శని జరుగుతుంది, అయినప్పటికీ మీరేం భయపడద్దు, ఖచ్చితంగా కూడా గురుడు మీకు రాశిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు గురి యొక్క ప్రభావం వల్ల శని యొక్క తీవ్రత అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది. అయినప్పటికీ కూడా మీరు శని ఆరాధన కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. ప్రతిరోజు కూడా నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని రోజు కూడా మీరు 19 సార్లు తక్కువ కాకుండా మీరు పఠించండి. అలాగే శనివారం రోజున మీరు శనికి తిలతైలాభిషేకాలు చేయండి. అలాగే శనివారం నాడు పేదలకి పెరుగన్నాన్ని ప్రసాదంగా పెట్టండి. అలాగే ముడి నువ్వులతో చేసిన చిమ్నీని కాకులకి, నల్ల కుక్కలకి, ఆవులకి పెట్టడం వల్ల కూడా ఈ శనికి సంబంధించిన దోష తీవ్రత అనేది తగ్గుతుందనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి జాతకులు మరి సంసార జీవితం విషయంలో కూడా ఖచ్చితంగా వీళ్ళకి చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా కూడా డామినేషన్స్ అంటే ఈగోలకు వెళ్లకుండా మీరు సర్దుకుపోతే కనుక మీ సంసార జీవితం, దాంపత్య జీవితం చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీ పిల్లల నుంచి కూడా మీరు మంచి శుభవార్తలు వింటారు. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ యొక్క చదువు సందుల విషయంలో కానీ, వాళ్ళకి ఉద్యోగాల విషయంలో కానీ ఖచ్చితంగా మంచి మంచి వార్తలు వింటారు. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ఏ రంగం నుంచి పనిచేసినప్పటికీ కూడా, అసలు ఉద్యోగ రంగంలో పనిచేసినా, శ్రామిక రంగంలో పనిచేసినా, అలాగే వ్యాపార రంగంలో పనిచేసినప్పటికీ కూడా గతంతో పోలిస్తే ఈ రాబోయే నెల అంటే ఫిబ్రవరిలో మీకు మరింతగా మంచిగా
మీకు మరిన్ని సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీరు అడుగులు ముందుకు వేస్తే ఖచ్చితంగా విజయం మీ సొంతమవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాలను కూడా ఒకసారి బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ఏలినాడుసీని జరుగుతున్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క స్థితులు ఎలాగ ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా గురువు ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అందువల్ల ప్రతిరోజు కూడా గురు జపం చేయండి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతి అనే మంత్రాన్ని రోజు కూడా 16 సార్లు తక్కువ కాకుండా చేయండి. అలాగే వీలైనన్ని సార్లు గురువుకు సంబంధించిన ఆలయాలను సందర్శిస్తూ ఉండండి. శనగలని ప్రసాదం గురుదేవుని ఆలయాల్లో శనగలని ప్రసాదాన్ని ప్రసాదంగా నివేదించండి. మేధో దక్షిణామూర్తి స్వామివారి యొక్క ఆలయాలని మీరు సందర్శించి స్వామివారికి ఖచ్చితంగా పంచామృతాలతో అభిషేకాలు చేయండి. అలాగే స్వామివారికి శనగలను కూడా మీరు నివేదించడం వల్ల కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులంతా, ఈ కుంభరాశికి చెందిన ప్రేక్షకులంతా నేను చెప్పిన ఈ ఉపచారాలని పాటించండి. ఖచ్చితంగా మీకు పట్టిందల్లా బంగారం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ప్రేక్షకులంతా ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది మీరు కంపల్సరిగా చేయించుకుని అక్కడ వ్యక్తిగత జాతక ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను కూడా బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకునేటప్పుడు సుశిక్షితులైన పండితుల చేత మీరు చేయించుకోండి. అలాగే మేము కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాం. అందువల్ల ఖచ్చితంగా మీ సమస్యలన్నీ మాకు ఫోన్ చేసి మీరు మీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.